హాలీవుడ్ ని మించేలాగే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇంత కూడా తగ్గించేది లేదు. పక్క హాలీవుడ్ మించే ఉంది. ప్రభాసే ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ ని ఎక్కడ కూడా తీసుకెళ్తున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు, కైకితో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు. కడుపునన్నా పట్టాలన్నా స్క్రీన్ లో కొట్టాలన్నా ప్రభాస్ అన్నే. జై ప్రభాస్. సినిమా చాలా బాగుంది. మాకు మన ప్రభాస్ గారు, కృష్ణంరాజు గారి అభిమాన సంఘం అధ్యక్షుడు ఏవి గోవింద్ రాజ్ అన్న టికెట్లు ఇచ్చిండు, చక్రం ఇచ్చిండు టికెట్లు. మేము వచ్చాం సినిమాకు, సినిమా బాగుంది. బాహుబలితోనే ఆయన వచ్చేసి బాలీవుడ్ అంతా టర్న్ అయింది. ఈ సినిమాతోని హాలీవుడ్ కూడా టర్న్ అయ్యి మన టాలీవుడ్ వైపు చూడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. చాలా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, సో మంచిగా అవుతుంది. ప్రభాస్ దొరుకుతుంది ఎక్స్ట్రాడినరీ. ఈ రీసెంట్ వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ టాప్ లో వచ్చిన విజువల్స్. బీజిఎం అసలు పూనగాలం సార్ రావు, గూస్ బంప్స్, సారీ గూస్ పింపుల్స్. అరే క్లియర్ టు క్లియర్ అర్థమవుతుంది ఆ స్టోరీ. ఎవరైనా వచ్చి ఇలా లేదు అలా లేదు అనుకుంటే ఫస్ట్ మా కొట్టండి, కొద్ది చెప్పండి చెప్పి. అసలు లోపల ఒక్కొక్క సీన్ కి గూస్ బంప్స్ వస్తున్నాను. ఇంకా కూడా చాలా ఏం చేస్తారు, కాన్వెంట్ చిల్డ్రన్స్ వస్తే ఇంకా బాగా చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే సెకండ్ హాఫ్ ఉంది ఇంకా మేము చూడలేదు కాబట్టి. చిట్టి వచ్చిందన్న, చిట్టిగా ఉంది, చిట్టిగా మంచి క్యారెక్టర్ ఉంది, బాగా చేస్తారు. మేబీ బ్రో ప్రభాస్ అంటే సీన్ చాలా బాగుంది, చట్టం అంతా చాలా బాగుంది. హాలీవుడ్ లెవెల్ కదా అసలు, ఇప్పుడు వరకు ఎవరు తీరే అసలు హాలీవుడ్ లెవెల్ లో ఎవరు తీరండి తీరు కూడా కలెక్షన్స్ కూడా నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ ని పక్కా ఇచ్చేస్తుంది. రాజమౌళి మించి అని చెప్పడం కానీ రాజమౌళితో పది ఇక్కడికి అయితే తీసాడు.